చేయాలి. ఇక నుంచి ఆలస్యం చేయకుండా ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికి తెలుసు, ఇదే కళ్యాణ్ లక్ష్మి ఆడపిల్ల పెళ్లిలో షాదీ ముబారక్లో 100,000 రూపాయల చెక్తో పాటు పెళ్లి రోజే చెక్ ఇచ్చే విధంగా, దాంతోపాటు వెంటనే ఒక తులం బంగారం ఇచ్చే విధంగా మన మేనిఫెస్టోలో పెట్టి నెక్స్ట్ మంత్కి వెళ్ళి మీ క్యాబినెట్లో అప్రూవల్ తీసుకొని అది అమలు చేయబోతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణలోని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఇది. గతంలో మాదిరిగా కళ్యాణ్ లక్ష్మి అప్లికేషన్ వస్తే మీరు ఎక్కడ పోయాలి సంతకానికి, ఎమ్మెల్యే గారి దగ్గర సంతకం పోవాలి, అంతేనా? ఎమ్మెల్యే గారు మన చెక్కులు ఎవరు పంచాలి? ఎమ్మెల్యే గారు పంచాలి. ఇది నేను లాస్ట్, నేను మన చెక్కులు పంచాయిగా, నేను సంతకం పెట్టేది ఉండదు. మన గ్రౌండ్ మన ప్రభుత్వంలో ఎలిజిబుల్ అయినంత వారికి ఆఫీసర్సే నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. పేదవాళ్ళు అర్హులు అయితే వాళ్ళే శాంక్షన్ చేస్తారు, వాళ్ళే మీకు గ్రామాలకు వచ్చి గ్రామసభ పెట్టి చెక్కులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి వినవించుకుంటూ. ఉన్న టౌన్లో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెమిసెస్ లో దాదాపు 23 కోట్ల రూపాయలతోని క్రిటికల్ కేర్ సెంటర్ శంకుస్థాపన భూమి పూజన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇందులో నల్గొండ కాన్స్టిట్యూన్సీ, నల్గొండ టౌన్ని ఒక మోడల్ గా చేయాలనే ఇవన్నీ ప్రయత్నాలు. కొద్దిగా వెనుక ముందు ఆలస్యమైన మేము చెప్పిన 6 పథకాలు గ్యారంటీగా అమలు చేస్తాం. అందరూ ఇవాళ కేసీఆర్ వాళ్ళు ఆయన అంటున్నాయన, మా కారు షెడ్కు పోయింది తప్ప, సర్వీసింగ్ పోయింది తప్ప షెడ్కు పోలే అని. నేనేమంటున్నానంటే షెడ్కు పోలే, సర్వీసింగ్ పోలే, ఇనుప సామాన్లు అమ్మే స్క్రాప్ షెడ్కు పోయింది. స్క్రాప్లో అమ్మేసినాం, ఓ 2-3 సీట్లలో మాకేమైనా పోటీ ఉంటుండదు బీజేపీతో తప్ప, బీఆర్ఎస్ ఇక్కడ మాకు పోటీ ఉండదు. 13 నుంచి 14 సీట్లు వచ్చే విధంగా నేను నా కాన్స్టిట్యూన్సీ చూసుకుంటూ తెలంగాణలో 14 సీట్లు గెలిపించడం లక్ష్యంగా పనిచేస్తానని నేను నాతో పాటు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా క్యాడరు, మా ఎమ్మెల్యేలు, మీరు చూడండి జరిగిపోయే చరిత్ర. ఇవాళ 6 గ్యారంటీ మేము అమలు చేస్తున్నాం. అప్పుడే 7వ గ్యారంటీ ఏంటంటే ప్రజాభవన్, ఇవాళ మా బట్టి విక్రమారావు గారు రోజు 10,000 మందిని కలుస్తున్నాడు. దాంట్లో ఉండే ఇంకో క్వార్టర్లో గతంలో రాజశేఖర్ ఉండే దాంట్లో మా సీతక్క ఉంటుంది, ఒక అడవి బిడ్డ ఒక దాంట్లో ఉంటుంది. ఒక క్వార్టర్లో ప్రజాభవన్, ప్రగతి భవన్, 10 ఏళ్ళు నాకు అవకాశం రాలేదు, నన్ను లోపలికి అనుమతించలే ఒక ఎమ్మెల్యే ఎంపీని. ఇవాళ రోజు 10,000 మంది వస్తున్నారు. ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి, అదే నివాసంలో కేసీఆర్ గారు ఉండే నివాసంలో ఆ భవంతిలో ప్రగతి భవన్ అనే రాజమహల్లో రోజు 1,000 మంది అభాగ్యులు ఇప్పటివరకు 1 కోటి వినతి పత్రాలు ఇచ్చాను. సెక్రటేరియట్కి నేను వెళ్తే నా ఛాంబర్ దగ్గరే 4-5 వేల మంది ఉంటారు, సెక్రటేరియట్ నిండా 23 వేల మంది ఉంటారు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నిరూపించుకునే ఇది ఉదాహరణ. అందుకనే నెల రోజులకే ఉలికిపడద్దు కేటీఆర్ హరీష్ రావు, మీ కారు మొత్తం కూడా స్క్రాప్లో అమ్మేసినాం, అప్పుడే ప్రజలే అమ్ముకున్నారు. మీరు దోచుకున్నదంతా కూడా ఒక్కొక్కటి యాదాద్రి ప్లాంట్ మనని నేను డిమాండ్ చేసి అసెంబ్లీలో సాక్ష్యాధారాలు పెడితే మా ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసిండ్రు. అందులో ఒకరిద్దరు ఉన్న ఒక గెలిచిన ఒక ఎమ్మెల్యేకి పాస్త నల్గొండ జిల్లాలో గెలిచిన ఒక ఎమ్మెల్యే జైలేకపోతాడు. ఆయన పేరు చెప్తే నా వాల్యూ తగ్గుతుంది. ఆయననే పవర్ మినిస్టర్ కాబట్టి ఆయన జైలుకి పోయేది ఖాయం. ఇంకా చాలా స్కామ్ అన్నీ బయటపడుతుంది. ఇవన్నీ ఒకవైపు సంక్షేమం, డెవలప్మెంటు. ఇప్పుడే మీరు చూసింది ఇక్కడ 15,000 ఇచ్చే శాలరీ ఒక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్, ఇప్పుడే ఇక్కడ చెప్పిన డాక్టర్ సూపరింటెండెంట్ గారికి 15,000 ఇస్తే 1,000 రూపాయలు ఖర్చులకు జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసి అర్థం ఉంది. 11,000 ఇస్తున్నాడు ఆయన 12 నెలలకెళ్ళి. ఆ 3,000 వచ్చి 14,000 1వ తారీఖు ఇవ్వమన్నా, లేకపోతే అవుట్ సోర్సింగ్ పీకేస్తున్నాం. అవుట్ సోర్సింగ్ ఇచ్చేదే తక్కువ. అలా ఈరోజు మెడికల్ కాలేజీలో కూడా ఉన్నది అవుట్ సోర్సింగ్, ఉస్మానీ దాంట్లో ఉన్నది అంతా కూడా మా మైనార్టీసు, దళితులకు, బలహీన వర్గాలకి మెరిట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అంటే ఈ రోజుతో నా పేరు మారిపోతుంది. మహాలక్ష్మిలో భాగంగా మీరు పెట్టిన పథకాల్లో భాగంగా దానితోడు 100,000 రూపాయల నగదుతో పాటు తులం బంగారం పెళ్లి రోజు ముట్టేటట్టు పెళ్లి కానుక ఇవ్వబోతున్నాం. ఈ రోజుతో ఎమ్మెల్యే చుట్టూ తిరిగే చెక్కులు పంచే కార్యక్రమం, ఎమ్మెల్యే చెక్కులు పంచాలి, దాని మీద ఎమ్మెల్యే సంతకం పెట్టాలి, ఆయన టైం దొరికినప్పుడు ఆయన ఇంటికి పోతే చెక్కులు పంచాలి. ఇది ఏమైనా తాత సొమ్మ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఏమైనా పామో జమ్మిన పైసలు అయ్యామన్నా? ప్రజలు కట్టిన పన్ను ప్రజలకు ఇస్తానికి ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరగాలనా? అందుకని ఇవాళ లాస్ట్ అండ్ ఫైనల్ నేను కలెక్టర్ గారు ఆ పాత చెక్కులను డిస్ట్రిబ్యూట్ చేసి ఆ విధానానికి స్వస్థ పలికినాం. ఇక ముందు నేరుగా లబ్ధిదారునికి
ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఆ గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు తీసుకుపోయి ఇస్తారు. మా స్కీములు కూడా మన తీసుకున్న 130 లక్షల అప్లికేషన్లు కూడా రచ్చబండలో నిర్ణయించి అక్కడనే బెనిఫిషియర్ నిర్ణయిస్తాం, పార్టీలకు అతీతంగా ఇస్తాం. కండుకోకుంటేనే ఇల్లు ఇస్తా, కండుకోకుంటే దళిత బంధు ఇస్తా, ఇవన్నీ బంద్. మళ్ళా చెప్తున్నా, కారు స్క్రాప్ కింద అమ్మబడింది.